तूर्पु गोदावरी जिला साकिनेटिपल्ली मंडलम अंतर्वेदी श्री लक्ष्मी नरसिंह स्वामी आलयानी विशाख श्री शारदापीठम उत्तराधिकारी स्वात्मानंदेंद्र सरस्वती स्वामी संदर्शिंचारु। ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్వాగతం పలికారు. అనంతరం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మేళతాళాల నడుమ ఘనంగా సన్మానించారు. అనంతరం అగ్నికి ఆహుతి అయిన రథాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటన వివరాలను మంత్రి వేణు వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రథాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు నాయకులు అధికారులు ఉన్నారు. ఈరోజు పరమ పవిత్రమైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకము. గత కొన్ని రోజుల క్రితం లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని దగ్ధం చేసిన తరువాత ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం ఒక పర్యవేక్షణ కార్యక్రమం చేపట్టాలని సదుద్దేశంతో లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో పాటు రథాన్ని పరిశీలన చేయాలి. త్వరలోనే జరగబోయే ఈ సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఏ విధంగా జరుగుతుంది అర్చక స్వామిని అలాగే స్థానాచార్యుల్ని అందరినీ అడిగి తెలుసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలుగా భావిస్తూ ఉంటాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నరసింహస్వామి క్షేత్రాలు విరాజిల్లుతూ ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో అహోబిల క్షేత్రం కానీ ఖాద్రి క్షేత్రం కానీ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటే, ఇటు గుంటూరు కృష్ణా ప్రాంతంలో పానకాల నరసింహస్వామిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, అటు ఒరిస్సా ప్రాంతం నుంచి అనేక లక్షలాదిగా భక్తులు సింహాద్రి అప్పన్నాథుని దర్శనం చేసుకుంటూ ఉంటే, ఉభయ గోదావరి ప్రాంతంలో ఈ అంతర్వేది పరమ పవిత్రమైన ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో మేము ఈరోజు ఈ ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని పూర్తిగా చూసి ఇక్కడున్న అధికారులైతే కానీ ఆలయ ప్రధానార్చకులు స్థానాచార్యులనైతే కానీ మేము ఒకటే సూచించాం, ఈ క్షేత్రము భవిష్యత్తులో ఇంకా గొప్పగా విరాజిల్లాలి అంటే నిత్యము ఏ విధంగా సుదర్శన యాగం చేస్తున్నామో సంవత్సరంలో విశేషమైన రోజుల్లో కానీ ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి విశేష హోమాలు యజ్ఞయాగాదుల ద్వారా భక్తుల యొక్క దర్శనం భక్తుల యొక్క తాకిడి పెరిగేటట్టు భగవంతుణ్ణి ఎక్కువ మంది దర్శ